नमस्ते वेलकम टू एएसएन न्यूज़ जगन एडादी पालन राष्ट्रंलो प्रजलू विसिगिपोयारनी चंद्रबाबु कंटे जगन किरातकंगा पालन चेस्तुन्नारनी प्रभुत्व पालन कोसम प्रभुत्व भूमुलनु अम्मडं सिग्गुचेटु अनी कांग्रेस पार्टी पीसीसी अधिकार प्रतिनिधि सैदा अन्नारु। सोमवारं पीसीसी अधिकार प्रतिनिधि सैदा अद्दंकि रागा कांग्रेस पार्टी कार्यालयंलो मीडिया समावेशान्नि एर्पाटु चेशारु। ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సైతం మాట్లాడుతూ చంద్రబాబు 5 సంవత్సరాల పరిపాలనలో 156 వేల కోట్ల అప్పు చేయగా జగన్ ఏడాది పాలనలో 86 వేల కోట్ల అప్పులు చేశారని సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం జరిగిందన్నారు। ఆరోగ్య శ్రీ కింద ఉచిత వైద్యం అన్నారే కానీ ఎక్కడ ఉచిత వైద్యం అమలు కావడం లేదన్నారు। ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లని జగన్ మోహన్ రెడ్డి ప్రకటనకి మళ్ళించారని సైతం మండిపడ్డారు। రాష్ట్రంలో ఉన్న ప్రజలు మంచి పరిపాలన అందించమంటే ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటూపోతున్నారని ఈ పరిపాలన తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు। ఇళ్ల స్థలాల పేరుతో భూకుంభకోణం భారీ స్థాయిలో జరుగుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్నారు। కరోనా సమయంలో సామాజిక దూరం పాటించమంటే వైసీపీ నాయకులు ఏడాది పరిపాలన సంబరాలు ఏ విధంగా జరుపుకుంటున్నారో ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారన్నారు। వలస కార్మికులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విఫలం చెందిందని సైదా పేర్కొన్నారు। జగన్ గారు ఈ ఏడాది పాలనలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన చేసినటువంటి పరిపాలన విధానం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు ప్రజల యొక్క సమస్యలు ఏంటి వాళ్ళకి సాధబాధలు ఏంటి వీటన్నిటి మీద కూడా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శైలేంద్ర గారు బహిరంగంగా మరి ఈ లేఖ రాసిన విషయాన్ని మీకు తెలియజేస్తాను। ముఖ్యంగా ఈ జగన్న ఏడాది పాలన ఎలా ఉందంటే ఏదో పెద్దలు ఒక సామెత చెప్పేవాళ్ళు గతంలో బొర్రెలు తినేవాడు పోతే బర్రెలు తినేవాడు వస్తుంది। 5 సంవత్సరాల పాలనలో చంద్రబాబు గారు పాలనని చూసాం జగన్ ఏదో అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలోటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పి ప్రజలు భావించారు। కానీ దానికంటే మిన్నగా దానికంటే ఘోరంగా చంద్రబాబు కంటే ఘోరంగా ఈ రాష్ట్రంలో పరిపాలన మరి జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తారు। ఒక రకంగా చెప్పాలంటే ఈయన పరిపాలన ఎలా ఉందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది। ఒక తుగ్లక్ పాలనని మన గతంలో చరిత్ర చదువుకున్నటువంటి సందర్భంలో తుగ్లక్ అనే ఒక రాజు మరి ఏ విధంగా పరిపాలన చేశాడో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం గతంలో చూసాం చరిత్రలో చదువుకున్నాం। ఈరోజు ప్రత్యక్షంగా ఈ రాష్ట్ర ప్రజానీకం నవతుగ్లకను చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రప్రజలు। ముఖ్యంగా ఈ పరిపాలన ఎలా ఉందంటే ఈ ఏడాది కాలంలో ఆయన చేసినటువంటి తప్పులు గతంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయలేదనేది వాస్తవం। ఒక అగమ్య గోత్రమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు ఒక అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది ఈ రాష్ట్రం। ముఖ్యంగా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ప్రభుత్వ ఆస్తులను సంరక్షించుకుంటూ వచ్చారు కోట్లాది రూపాయల విలువైనటువంటి ఆస్తులు। ఈరోజు ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయడం కోసం ఆస్తులు అమ్ముతూ ఉన్నారు అప్పులు చేస్తూ ఉన్నాడు। ఒక రకంగా చెప్పాలంటే ఇది అప్పులు ప్రభుత్వం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్పగా మారిపోయే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పడింది। ముఖ్యంగా మనం ఒకసారి చరిత్రను పరిశీలించినట్లయితే 1950 నుంచి 1964 వరకు దాదాపు 64 సంవత్సరాల పాటు 15 మంది ముఖ్యమంత్రి రాష్ట్రంలో పరిపాలన చేశారు నీలం సంజీవ్ రెడ్డి గారి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు। తర్వాత 2014 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు 5 సంవత్సరాల పరిపాలన చేశారు 64 సంవత్సరాల పరిపాలనలో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు 15 మంది ముఖ్యమంత్రి। చంద్రబాబు 5 సంవత్సరాల పరిపాలనలో 150 వేల కోట్ల రూపాయలని అప్పులు చేశారు। ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏడాది పాలనలోనే దాదాపు 80 వేల కోట్ల రూపాయలను అప్పు చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తాము। సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు। ఈ వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు అద్దంకి పోలీస్ వారి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముందు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా సోమవారం డీఎస్పీ ప్రకాష్ రావు, సీఐ అశోక్ వర్ధన్, ఎస్ఐ మహేష్ కలిసి ప్రారంభించారు। డీఎస్పీ చేతుల మీదుగా ప్రజలకు చల్లటి త్రాగునీరును అందించారు। పోలీస్ స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన చలివేంద్రంను ప్రజలందరూ వినియోగించుకోవాలని డీఎస్పీ ప్రకాష్ రావు సూచించారు। చలివేంద్రంలో మినరల్ వాటర్ ఉంచాలని డీఎస్పీ తెలిపారు।
ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ ఈ వేసవిలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా దర్శి డిఎస్పీ ప్రకాష్ రావు సిఐ అశోక్ వర్ధన్ ఆధ్వర్యంలో అద్దంకి పోలీస్ స్టేషన్ ముందు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి డిఎస్పీ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందన్నారు వేసవి కాలం అంతా చలివేంద్రం ఉంటుందని మహేష్ తెలిపారు గ్రామీణ ప్రాంతాల నుంచి అద్దంకి వచ్చే ప్రజలు దాహార్తిని తీర్చుకునేందుకు చలివేంద్రంకు రావాలని మహేష్ తెలియజేశారు అద్దంకి ప్రజలందరికీ ఈ వేసవిలో అందరూ ఎండలకి ఎండ తీవ్రతను తట్టుకోలేక బయట తిరిగే వాళ్ళకి పోలీస్ స్టేషన్ వచ్చే వారికి మరియు బాధితులకి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో శ్రీ ప్రకాష్ రావు గారి ఆధ్వర్యంలో మరియు సిఐ అద్దంకి శ్రీ అశోక్ వర్ధన్ గారి ఆధ్వర్యంలో ఒక చలివేంద్రాన్ని పోలీస్ ఆధ్వర్యంలో ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాము దీనికి సంబంధించి రాబోయే రెండు వారాల్లో లేకపోతే ఈ సమ్మర్ అయిపోయే వరకు ఈ చలివేంద్రం నిర్వహణంగా రన్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి తనకి దా తీర్చుకోవాల్సిందిగా అద్దంకి పోలీస్ వారి తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం మరియు ఈ కరోనా టైంలో బయటకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి శానిటైజర్లు వాడాలి ఎవరి వ్యక్తిగత భద్రత వాళ్ళు చూసుకోవాల్సిందిగా పోలీస్ వారి తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రాణదాత సుఖీ బావ సార్ చదువు మీ తాగాలి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల ద్వారా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసుకోవచ్చని మండలంలో తిమ్మాయపాలెం వెంకటాపురం గ్రామాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకుని తడి పొడి చెత్తలను వేరు చేసి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు తరలించి ఆదాయం వచ్చే విధంగా మారుస్తారని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేందర్ అన్నారు అద్దంకి మండలం తిమ్మాయపాలెంలో పైలట్ ప్రాజెక్టును సోమవారం ఎంపీడీఓ రాజేందర్ ఈఓపీఆర్డీ పంచాయతీ కార్యదర్శులు కలిసి ప్రారంభించారు అనంతరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ మాట్లాడుతూ మనం మన పరిశుభ్రతలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద తిమ్మాయపాలెం వెంకటాపురం పంచాయతీలను ఎంపిక చేసుకున్నారని ప్రభుత్వానికి మరియు ప్రజలకు ఉపయోగపడే విధంగా భారీ స్థాయిలో పథకాలు అమలు చేసే సమయంలో ముందుగా కొన్ని గ్రామాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకుని అమలు చేసిన తర్వాత విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుందన్నారు గ్రామాలలో ఇక నుంచి చెత్త చెదారాలు ఎక్కడంటే అక్కడ పడవేయకుండా తడి పొడి చెత్తను వేరువేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలన్నారు తడి చెత్తతో సేంద్రీయ ఎరువులు తయారు చేసుకుని కూరగాయలు పండ్ల మొక్కలకు వేసుకుంటే మంచి దిగుబడి వస్తుందన్నారు ప్రజలు చెత్త ఇంటి ముందు పడవేయకుండా పారిశుద్ధ్య కార్మికుడు వచ్చినప్పుడు అందజేయాలన్నారు చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో వానపాముల ద్వారా ఎరువులు తయారు చేసి అమ్మకాలు చేస్తారని రాజేందర్ తెలియజేశారు అలాగే 500 కుటుంబాలు సుమారుగా ఒక 500 కుటుంబాలు ఉన్న జనాభా సంబంధించిన గ్రామ పంచాయతీలో మనం పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం అంటే ఒక పథకం భారీ స్థాయిలో చేపట్టే ముందుగా అసలు అది ఒక గ్రామంలో చేసినప్పుడు ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి సూక్ష్మ స్థాయిలో పరిశీలించడానికి మీ అందరికీ తెలుసు అగ్రికల్చర్లో వ్యవసాయ విత్తనాలు తయారు చేయడానికి కొత్త కొత్త వంగడాలు తయారు చేయడానికి మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో పెంచుతారు ముందు మొక్కల్ని అక్కడ నాణ్యమైన సీడ్ తయారు చేసి దాన్ని అందరికీ సప్లై చేస్తారు అదేవిధంగా ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్న ఎస్డబ్ల్యూపీసీలో ఇక్కడ జరిగే యాక్టివిటీస్ అన్నీ ఏదైతే చెత్త నుంచి సంపదను సృష్టించేది ఉందో అలాగే దీనిలో ప్రధానంగా ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రజల భాగస్వామ్యం మీ అందరికి తెలుసు మున్సిపాలిటీ ఏరియాలో అంటే మీకు తెలిసిన బంధువులు కానీ మిత్రులు కానీ మీరు కానీ ఎప్పుడైనా వెళ్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇంటి ముందు విధులు ఊది వాళ్ళు చెత్తను తీసుకొచ్చి వాళ్ళ దగ్గర వేయమంటారు అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే గ్రామస్తుల ద్వారానే వాళ్ళ చైతన్యం పొందడానికి వాళ్ళ భాగస్వామ్యం పెట్టడానికి వాళ్ళ దగ్గర నుంచి రోజుకు 2 రూపాయలు వసూలు చేయమన్నారు దాని అర్థం ఏంటంటే ప్రజలందరూ డబ్బులు వసూలు చేసి ఇక స్కీమ్ నడిపిస్తాం అది కాదు ఆల్రెడీ 14 ఫైనాన్స్ నుంచి కానీ ఎస్బీఎం నుంచి కానీ మనకు వీళ్ళందరికీ వేతనాలు చెల్లిస్తారు ఇక ముందు కూడా చెల్లిస్తారు వేతనాల విషయంలో మళ్ళీ ఈ డబ్బులు వస్తేనే చెల్లిస్తామనేది ఏం లేదు కానీ ఎప్పటి వరకు ప్రజలకి భాగస్వామ్యం ఉంటుంది మన ఇంటి ముందు చెత్త లేకుండా చేయడం అనేది మన దగ్గర సాధ్యమయ్యే పని కాదు అప్పుడు ఎవరి ఇంట్లో ఉన్న చెత్త బయటకు వస్తుంది బయట చెత్త మురుకాలలో పడుతుంది మురుకాలలో పడి నీళ్ళు ఆగిపోతే దోమలు వస్తాయి డెంగ్యూ అలా రకరకాల విన్యాసాలు జరిగాయి అందుకని దాదాపుగా 2.5 సంవత్సరాల కింద నుంచి
ప్రతి గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించిన వ్యర్థాలన్నింటినీ ట్రీట్మెంట్ చేయాలి, తడి చెత్తను తడి చెత్తగా చేయాలి, పొడి చెత్తగా పొడి చెత్తను ఏదైనా అవకాశం ఉంటే అమ్మకాలు సాగిస్తే చేయాలి అనే ఉద్దేశంతో పెట్టడం. తర్వాత మీ గ్రామానికి సంబంధించి మంచి సైటు అందుబాటులో ఉంది, ఆ ప్లాట్ఫారం కానీ రావడానికి కానీ మీ దగ్గర పనిచేసే గ్రీన్ అంబాసిడర్స్ కానీ ఏవైతే చేయాలో ఆల్రెడీ సెక్రటరీ గారు చెప్పారు. ప్రధానంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది వీధులన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది మన కర్తవ్యం. గ్రామస్తులుగా ఇంట్లో చెత్త బయట వేయకూడదు, అది కలెక్ట్ చేయడానికి ఒక మనిషి వస్తున్నారు, ఆ మనిషికి మనమే 2 రూపాయలు ఇస్తున్నాము. ఈ 2 రూపాయలు ఇవ్వడంలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మన బాధ్యత, మా ఇంటి ముందు చెత్త లేదు, వాళ్ళ ఇంటి ముందు ఎందుకు ఉంది, మేము మీకు చెత్త ఇస్తున్నాం, వాళ్ళ దగ్గర కూడా మీరు డబ్బులు వసూలు చేయండి, చెత్తను కలెక్ట్ చేయండి అని. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధి పట్ల ప్రజలతో పాటు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని, కరోనా డ్యూటీల మీద వెళ్లేవారు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని రోటరీ క్లబ్ అధ్యక్షులు నరసింహారావు అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వారి ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు సోమవారం శానిటైజర్లు, మాస్కులను నరసింహారావు, శ్రీనివాసరావు, భాషా, నర్ర, శ్రీలక్ష్మి, ప్రసాద్, చంద్రమౌళి, దేవపాలన కలిసి పంపిణీ చేశారు. అలాగే వేనస్ కోల్డ్ స్టోరేజ్ తరఫున ఊటుకూరు రామకోటేశ్వరరావు వారి కుమార్తె కలిసి గొడుగులను అందజేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రించడానికి రోటరీ క్లబ్ తరఫున శానిటైజర్లు, మాస్కులను ఆశా వర్కర్లకు పంపిణీ చేస్తున్నారన్నారు. అదేవిధంగా రామకోటేశ్వరరావు సహకారంతో గొడుగులను అందజేస్తారన్నారు. రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేస్తున్నారని, కరోనా పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే దేవపాలన మాట్లాడుతూ ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లో ఉందని, కరోనా పట్ల తగు జాగ్రత్తలు తీసుకొని బయటికి వచ్చే సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించి రావాలన్నారు. స్నేహానికి సహకారానికి మారుపేరు అయిన రోటరీ ఇంటర్నేషనల్ వారు ప్రపంచవ్యాప్తంగా శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేస్తున్నారని, రామకోటేశ్వరరావు గొడుగులను అందజేయడం జరిగిందన్నారు. ఈరోజు ప్రపంచాన్ని మొత్తాన్ని ఇబ్బంది పెట్టినటువంటి కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించడానికి సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి వారి సహకారంతో, రోటరీ ఫౌండేషన్ సహకారంతో ఈరోజు మన అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆశా వర్కర్లకి, మన అద్దంకి టౌన్లో ఉన్నటువంటి ఆశా వర్కర్లకి శానిటైజర్ బాటిల్స్ మరియు మాస్కులు అందజేయడం జరుగుతుంది. ఇవి ఇంటర్నేషనల్ మన రోటరీ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినాయి. అలానే మన స్థానికంగా ఈ ఆశా వర్కర్లు అనేవాళ్ళు రోజు ఇళ్ళంబడి తిరిగి ఎండలో ఈ డేటా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా వాళ్ళకి వడ ఎండగా కాదు ఎక్కువగా ఉంది కానీ ఆలోచించి మన పూర్వ అధ్యక్షుడైనటువంటి ఊటుకూరు రామకృష్ణ గారి సహకారంతో వాళ్ళకి 150 మందికి గొడుగులు కూడా ఈరోజు బహుకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము ఈరోజు మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం అయింది. స్నేహానికి సహకారానికి మారుపేరైనటువంటి రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ సందర్భంగా వాళ్ళు పంపించినటువంటి కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఎండనగా వాననగా ఇళ్ళమటి తిరిగి వాళ్ళ యొక్క సేవలు అందించేటువంటి సోదరిమణులు, ఆశా వర్కర్స్కి, నర్సులకి అందరికి కూడా, మెడికల్ స్టాఫ్ అందరికి కూడా నమస్కారం తెలియపరుస్తూ వాళ్ళు పంపించినటువంటి వీటిని మేము ఇక్కడ గురించి పంచడం జరుగుతూ ఉంది. ఈ మనసులో పెట్టుకొని రోటరీ యొక్క సేవలను గుర్తించాలని చెప్పని ఆశిస్తున్నాము. ముఖ్యంగా నర్సింహరావు రామకోటేశ్వరరావు గారు గొడుగులను కూడా ఇస్తున్నాడు, ఎండకు కట్టుకోవడానికి గొడుగులను కూడా ఇస్తున్నాడు. మరి రోటరీ వాళ్ళు ఎవరండి వాళ్ళు అందిస్తున్నారు కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకొని దగ్గర సేవల్ని ప్రజానీకానికి అందించాలని కోరుతున్నాము. తునికల్లో కొలతల్లో ఎటువంటి తేడాలు ఉన్నా చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తారని తునికలు కొలతల శాఖ అధికారి కొండారెడ్డి అన్నారు. బలిగురువ అద్దంకిలో సోమవారం తునికలు కొలతల శాఖ అధికారి కొండారెడ్డి పలు షాపులను తనిఖీలు చేశారు. కొమ్మాలపాడు గ్రామంలో ఎరువుల దుకాణంలో ఎరువుల ధరలు విపరీతంగా అమ్ముతుండగా గుర్తించి 2 షాపుల మీద కేసులు నమోదు చేశారు. అలాగే అద్దంకిలో పలు కిరాణా షాపుల్లో నిత్యావసర సరుకులు అధిక ధరలకు అమ్ముతుండగా గుర్తించి 2 షాపుల మీద కొండారెడ్డి కేసులు నమోదు చేశారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల ధరలు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువగా అమ్మితే కేసులు నమోదు చేస్తారని కొండారెడ్డి తెలిపారు.
బల్లికురవ మండలంలో ఉన్న ఉపాధి హామీ కూలీలకు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో కరోనా అలవెన్స్ కింద కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలని కోరుతూ సోమవారం బల్లికురవ మండల పరిషత్ కార్యాలయం ముందు ఉపాధి హామీ కూలీలు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ముందుగా వారి డిమాండ్స్ మీద నినాదాలు చేస్తూ నిరసనలు తెలియజేశారు. జరిగిన ధర్నాలో బల్లికురవ మండలం వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ సమయంలో ఉపాధి హామీ కూలీలకు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఈ నేపథ్యంలో ఉపాధి కూలీలకు కరోనా అలవెన్స్ కింద ప్రతి కుటుంబానికి 7500 రూపాయల చొప్పున 3 నెలల పాటు ఇచ్చి సంవత్సరంలో కుటుంబానికి 200 రోజులు పని దినాలు కల్పించి ప్రతిరోజు 300 రూపాయల కూలీ ఇవ్వాలన్నారు. అధికారులు దొంగ మస్టర్లు అరికట్టి గుర్తింపు కార్డుల పేరుతో కూలీల వద్ద నుంచి 50 రూపాయలు వసూలు చేయడం మానుకొని కూలీల సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్న కూలీలు ఈరోజు బెల్లికురవ మండలం ఎంపీడీ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశం కొప్పరిపాడు గ్రామంలో పనిచేస్తున్నటువంటి కూలీలకి సరైన కూలీ పడట్లేదని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. 30 రూపాయలు 40 రూపాయలు కూలి పడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. అదేమని అడిగితే అధికారులు కొలతలకు పనిచేయట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక పక్క ప్రభుత్వం రోజు కూలి 237 రూపాయలు పడాలని చెప్పేసి చెప్తా ఉంది. ఆచరణలో ఎక్కడ అది కనపడట్లేదు. అంటే 100 రూపాయలకు మించి కూలి వేయట్లేదు. సమ్మర్ అలవెన్స్తో కలుపుకుంటే 100 రూపాయలు 120 వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకని వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే రోజు కూలి ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి 300 రూపాయలు వేతనం ఇవ్వాలని సంవత్సరంలో 200 రోజుల పనులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పేదలకి ఒక్కో కుటుంబానికి 3 నెలల పాటు నెలకి 7500 రూపాయల చొప్పున కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి కూలీలకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూలీలకి ప్లేసిప్లు ఇవ్వటం లేదు, వెంటనే ప్లేసిప్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఈ గుర్తింపు కార్డుల పేరుతోటి జల నుంచి డబ్బులు వసూలు చేసే పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్కరి నుంచి 50 రూపాయలు చొప్పున డబ్బులు వసూలు చేసి మీకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇది చాలా దారుణం. గుర్తింపు కార్డులు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వమే ఉచితంగా కూలీలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఉపాధి కూలీలకి రోజుకు 300 రూపాయలు ఇవ్వాలి. ఉపాధి కూలీలకి రోజుకు 300 కూలీ ఇవ్వాలి. ఉపాధి కూలీలకు రోజుకు 300 కూలీ ఇవ్వాలి. కల్పించాలి సంవత్సరంలో 200 పని దినాలను కల్పించాలి. సంవత్సరంలో 200 రోజులు పని దినాలు కల్పించాలి. ఉపాధి కూలీలకు సంవత్సరంలో 200 రోజులు పని దినాలు కల్పించాలి. కల్పించాలి ఉపాధి కూలీలకు సంవత్సరంలో 200 పని దినాలు కల్పించాలి. ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి నెలకు 7500 రూపాయలు. కష్టపడి చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంటున్న విద్యార్థులను పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆర్థిక పరంగా ఎప్పుడూ ఆదుకుంటూ ఉంటారని పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అన్నారు. అద్దంకిపట్నంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చదలపాక సుధావర్షినికి ఫీజు కింద పుట్టంరాజు ట్రస్ట్ తరఫున 5000, హైదరాబాద్కు చెందిన దమ్మవళకు రామారావు 5000 రూపాయలు, మొత్తం కలిసి 10000 రూపాయలను సోమవారం పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి దంపతులు విద్యార్థికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి చదువుకుంటున్న పేద విద్యార్థులు వారి చదువులు మధ్యలో నిలిచిపోకూడదన్న ఉద్దేశంతో మెరిట్ విద్యార్థులను ఆర్థికపరంగా ఆదుకుంటున్నారని, గతంలో ఇంటర్ విద్యార్థికి 10000 రూపాయలు ఆర్థిక సహాయం చేయగా మరో విద్యార్థికి వారి ట్రస్ట్ తరఫున 5000, హైదరాబాద్కు చెందిన రామారావు తరఫున 5000 చొప్పున మొత్తం 10000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారన్నారు. రామారావు గారు హైదరాబాద్ వారు నాకు చదువుకి 5000 రూపాయలు ఇచ్చారు. మరియు పుట్టంరాజు శ్రీరామ్ చంద్రమూర్తి గారు 5000 రూపాయలు నా చదువుకి అందజేశారు. ఇలా ఈ స్పాన్సర్ చేయడం వల్ల చాలామందికి హెల్ప్ అవుతుంది చదువుకోవడానికి. నేను శ్రీ చైతన్య కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు సుధావర్షిని. నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. ఇలా స్పాన్సర్ చేయడం వల్ల మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. నేను ఖచ్చితంగా బాగా చదువుకుంటాను. ఈరోజు శ్రీ చైతన్య కాలేజీలో పని చదువుతున్నటువంటి చంద్రపాక సుధావర్షిని అనే అమ్మాయి సెకండ్ ఇయర్ చదువుతున్నది. వాళ్ళ నాన్నగారు మెకానిక్గా పనిచేస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో దమ్మవడపు రామారావు గారు హైదరాబాద్ వారు ఒక 5000 రూపాయలు అమ్మాయి చదువుకు గాను పుట్టంరాజు శ్రీరంజమూర్తి నేను పుట్టంరాజు బుల్లయ్య రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన మరో 5000 రూపాయలు జమ చేసి మొత్తం 10000 రూపాయలు ఆ అమ్మాయి చదువు కోసం వెచ్చిస్తున్నాం. అమ్మాయి చాలా తెలివిగల పిల్ల.
అమ్మాయి భవిష్యత్తు బాగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆడపిల్లలు చదువు ఆగూడదనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సహకరించినటువంటి దమ్మూలు రామారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కరోనా లాక్డౌన్ సమయంలో భోజనం కోసం పేదలు ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా 10 రోజుల పాటు దాతల సహాయ సహకారాలతో వృద్ధులకు భోజన ప్యాకెట్లు అందజేయడం జరుగుతుందని మదర్ తెరిసా మహిళా మండలి కార్యదర్శి నక్క సరళ అన్నారు. మదర్ తెరిసా మహిళా మండలి ఆధ్వర్యంలో సోమవారం అద్దంకి మండలం మల్లికేశ్వరం గ్రామంలో 20 మంది వృద్ధులకు నక్క కాంతారావు, నక్క సరళ, కొమ్ము సులోచన, కేజీఆ పలువురు కలిసి పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఉన్న వృద్ధులకు, నడవలేని వారికి, అనాథలకు, ఎవరి ఆదరణ లేని వారికి మదర్ తెరిసా మహిళా మండలి తరఫున 10 రోజుల పాటు భోజన ప్యాకెట్లు అందించడం జరుగుతుందని సరళ తెలిపారు. ఈ కార్యక్రమానికి దాతలు సహకరించాలని వారు కోరారు. 20వ తేదీ నుండి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం వారికి ఇస్తున్నాము. మదర్ తెరిసా మహిళా మండలి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా స్పాన్సర్ చేసినా మేము వాటిని వినియోగిస్తాము. ఈరోజు మొదటి రోజుగా సిహెచ్ ప్రవళిక పాస్టర్ గారు వారు స్పాన్సర్ చేయడం జరిగినది. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.